नरेंद्र मोदी नायकत्व भारत माता की जय बीजेपी जिंदाबाद बोलो भारत माता की जय प्रीतम प्रधान नरेंद्र मोदी गारु भारत देशानिकी 2014 प्रधानमंत्री अंतकु मुंदु गुजरात राष्ट्रानिकी मुख्यमंत्रिगा उन्नटुवंटि नरेंद्र मोदी गारु आयन మొదటిసారిగా భారతదేశంలో ప్రధానమంత్రిగా పోటీ చేసినప్పుడు గుజరాత్ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు అభివృద్ధి చేశారు చాలా బాగా ఆయన డెవలప్‌మెంట్ చేశారు అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దారు పేరు మనం అందరం కూడా విన్నాం ఆ రోజుల్లో కానీ ఈ దేశ ప్రజలు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా 282 స్థానాలు 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ ఇవ్వడం జరిగింది మరి వచ్చేటటువంటి అవకాశం 24 గంటల దేశ రక్షణ కోసం దేశ అభివృద్ధి కోసం ఆయన ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన తిరిగి మరి ఈ దేశం వైపు ఎవరైనా చూడాలంటే ఒక భయపడే విధంగా నరేంద్ర మోడీ గారి పాలన గత 5 సంవత్సరాలు జరిగింది మరి అదే విధంగా 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి భారతదేశంలో स्वतंत्र इप्डवर की यह पार्टी की रात मेजारी 303 स्थापना भारतीय जनता पार्टी की राव मरी वच्चे अवकाश तुम संवस लपे नरेंद्र मोदी गारु चारात्मक निर्णया मरी इप्ड वरकू मरी 70 संवसाल देश में मरी आ रोजे स्वतंत्र समय में भारत देशा चट జమ్మూ అండ్ కాశ్మీర్ కొక చట్టాన్ని పెట్టి జవహర్ లాల్ నెహ్రూ గారి పాలనలో ఆ రోజు ఈ దేశాన్ని మరి నాశనం చేసిన పరిస్థితి మనం అంతా చూసాం ఎందుకంటే ఒకే దేశం ఒకే చట్టం ఒకే జెండా ఉండాలన్నటువంటి నినాదం మరి ఆ రోజు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి లాంటి వారు మరి బలిదానం చేసుకున్నటువంటి వ్యక్తులు 370 35A ఆర్టికల్ రద్దు కోసం మరి అట్లాంటి ఆశయం అంతా కూడా मरी మూలబడిపోయినటువంటి విషయాన్ని అదే విధంగా పాకిస్తాన్ కేమో జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధాలు భారతదేశానికేమో ఉన్నటువంటి రాష్ట్రాలకు ఎవరికి కూడా భారత ప్రజలకు ఎవరికి కూడా సంబంధం లేనటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా రద్దు చేసి నరేంద్ర మోడీ గారి 9 మాసాల్లో తీసుకున్నటువంటి 370 35A ఆర్టికల్ రద్దు గురించి అదే విధంగా 300 సంవత్సరాలుగా రాముడు జన్మించినట స్థలంలోనే రాముని జన్మస్థలంలోనే మరి రామ మందిరం లేనటువంటి పరిస్థితి మనం చూసాం మరి రాముడు ముఖ్యమా బాబర్ ముఖ్యమా అంటే ఇన్ని ఏళ్లుగా కోర్టు తీర్పు లేని పరిస్థితి చూసాం ఈ దేశాన్ని పరిపాలించిన ప్రభుత్వాలన్నీ కూడా చూసాం కానీ ఈ రోజు చూస్తే ఒక చిన్న సంఘటన లేక ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేక అద్భుతమైన తీర్పు సుప్రీం కోర్టు ఇవ్వడం ఈ రోజు రామమందిర నిర్మాణం కూడా ప్రారంభం జరగడం మనం చూసాం మరి అదే విధంగా ట్రిపుల్ తలాక్ ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ మహిళలు ఒకటే హిందూ మహిళైనా క్రిస్టియన్ మహిళైనా ముస్లిం మహిళైనా అందరూ సమానం అందరికీ ఒకే చట్టం ఉండాలా మహిళలంతా ఒకటి అనే ఉద్దేశంతో ట్రిపుల్ తలాక్ రద్దు చేసిన పరిస్థితి చూసాం అదే విధంగా స్వతంత్ర సమయంలో మనం విభజన చెందినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి హిందువులు కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు బౌద్ధులు కావచ్చు పార్సీలు కావచ్చు ఇంకా కూడా సిక్కులు కావచ్చు ఇట్లాంటి అన్ని మతస్థులందరూ కూడా మరి పాకిస్తాన్ లో అదే విధంగా ఆఫ్ఘనిస్తాన్ లో బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరైతే అక్కడ మత మార్పిడికి భయపడి మరి అక్కడ హత్యలకు భయపడి ఎవరైతే ఆ దేశాల విరిచి భారతదేశంలోకి వచ్చారో వారందరికీ కూడా భారత పౌరసత్వం ఇచ్చే విధంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లు కూడా ఈ రోజు మనం చూసాం దాని మీద అన్యాయం జరిగినట్టు ఏమో వాళ్ళకి ఇబ్బంది జరిగినట్టు ఎన్నో రద్దంతాలు జరిగాయి దేశం మీద కానీ ఇది ఎవ్వరికి ఇబ్బంది కలిగింది కాదు ఎవరిని కూడా తరిమేసేటువంటి పరిస్థితి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు తీసుకోలేదు కానీ ఎవరైతే శరణార్థులుగా ఈ దేశంకి వచ్చారో వారందరూ కూడా ఈ దేశంలో హక్కు కల్పించే విధంగా తీసుకున్నటువంటి చట్టాలు ఇవన్నీ కూడా చెప్పుకోవాలంటే ఈ యొక్క 2.0
నరేంద్ర మోడీ గారు రెండోసారి ఈ దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు వచ్చినాక సంవత్సర వ్యవధిలోనే తీసుకున్నటువంటి ఒక గొప్ప గొప్ప నిర్ణయాలు ఎవరు కూడా ఊహించినటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా మరి నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు ఇక చెప్పాలంటే అదేవిధంగా ఈ మూడు మాసాల కరోనా టైంలో మరి మార్చి 22 జనతా కర్ఫ్యూ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రజలందరికీ అవగాహన కల్పించే విధంగా లాక్డౌన్ తీసుకొచ్చి ఏ రకంగా మనం ఈ యొక్క కరోనా గురించి సోషల్ డిస్టెన్స్ పాటించాలా అదేవిధంగా మాస్క్ ధరించాలా ప్రతి ఒక్కరు కూడా శానిటైజర్ వాడాలా అన్న ఉద్దేశంతో ఈ యొక్క కరోనా మహమ్మారిని ఈ దేశం నుంచి పారద్రోలాలంటే ఆయన తీసుకొచ్చేట నిర్ణయాన్ని దేశ ప్రజలే కాదు ప్రపంచమే హర్షించిన పరిస్థితి మనం చూసాం అదేవిధంగా ఇబ్బంది పడకుండా పరిశ్రమలు ఇబ్బంది పడకుండా చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు ఇబ్బంది పడకుండా వారందరూ కూడా తగిన న్యాయం చేసే విధంగా మరి అందరూ కూడా మరి 1000 రూపాయలు అందరి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి చేరిన పరిస్థితి మనం చూసాం అదేవిధంగా 500 రూపాయలు అకౌంట్లకు వచ్చిన పరిస్థితి చూసాం అదేవిధంగా బియ్యం కావచ్చు పప్పు కావచ్చు నూనె కావచ్చు ఇవన్నీ కూడా కేంద్రం నుంచి మన రాష్ట్రాలకు వచ్చిన పరిస్థితి మనం చూసాం అదేవిధంగా 20 లక్షల కోట్ల రూపాయలు మరి ప్రధానమంత్రి గారు ఈరోజు భారతదేశంలో మరి ఆత్మనిర్భర్ భారత్ పేరుతో ప్రతి ఒక్కరికి కూడా మరి చిన్న పరిశ్రమ చితికిపోకుండా ఎవరైతే ఈ యొక్క మూడు మాసాలకు కరోనాలో ఒక పరిశ్రమ ఇబ్బంది పడుతుంది 2 రోజులు పరిశ్రమ జరగకపోతే ఇబ్బంది గత 3 మాసాలకు ఇబ్బంది అన్న ఉద్దేశంతో వారందరూ కూడా బ్యాంకుల ద్వారా రుణాలు రెడీ చేసేటువంటి పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు ఇవన్నీ కూడా ఇకపోతే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఈ రాష్ట్రానికి ఈ సంవత్సర కాల వ్యవధిలోనే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఎంతవరకు కేంద్రం నుంచి నిధులు అందినాయి ఇన్ని కోట్ల రూపాయలు ఎన్ని 100 కోట్లు ఎన్ని 1000 కోట్ల రూపాయలు ఈరోజు ఈ సంవత్సర కాల వ్యవధిలో నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి ఇచ్చారు అన్నటువంటిది భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ కలిసి ఒక కరపత్రాన్ని రిలీజ్ చేసి కరోనా టైంలో మీటింగులు ఇవన్నీ లేవు కాబట్టి అందువల్ల మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఒకరిద్దరుగా ప్రతి ఒక్కరు కూడా వారు ఇళ్ళకి వెళ్ళి మరి ఈ యొక్క నరేంద్ర మోడీ గారు ఈ సంవత్సరం 2వ పర్యాయం ప్రధానమంత్రి అయినాక సంవత్సర కాల వ్యవధిలోనే ఈ దేశానికి ఏ రకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చారు ఏ రకమైన చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకొచ్చారు ఏ రకంగా మనకి కరోనా టైంలో ఆదుకున్నారు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ఆదుకున్నారన్న విషయంగా కరపత్రాన్ని ఈరోజు ప్రజల ముందుకు తీసుకొస్తున్నామని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి మా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు నాయకులు సీనియర్ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా పత్రికా మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బోలో భారత్ మాతాకి జై బోలో భారత్ మాతాకి జై బోలో భారత్ మాతాకి జై బోలో భారత్ మాతాకి జై నరేంద్ర గారి నాయకత్వం జై రాజేష్